ఓకే దీపి. సో ఇప్పుడు మన నెక్స్ట్ చాప్టర్ వచ్చి రీప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే ఫ్లవర్ యాక్చువల్లీ ప్లాంట్ లో ఫ్లవర్ అనే పార్ట్ ఏంటంటే అది సెక్షువల్ పార్ట్ అనమాట. యాక్చువల్లీ ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా మనకు తెలుసు, కానీ అది ప్లాంట్ కి ఒక సెక్షువల్ పార్ట్. దాంట్లోనే మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ లో ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి, కొన్ని ఫ్లవర్స్ లో ఓన్లీ మేల్ ఉంటుంది, కొన్ని ఫ్లవర్స్ లో ఓన్లీ ఫీమేల్ ఉంటుంది. సో వీటిల్లో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుద్ది, అంటే రీప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, అది సెక్షువలా ఎలాగా, సెక్షువల్ ఈ చాప్టర్ మొత్తం సెక్షువల్ రీప్రొడక్షన్. సో యాజ్ వీఆర్ నాట్ లక్కీ దట్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ, మనం లక్కీయా కాదా అంటే ఎస్ మనం లక్కీనే, అది సెక్షువల్లీ రీప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనకు వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా సెక్షువల్ రీప్రొడక్షనే అడ్వాంటేజెస్ అసెక్షువల్ రీప్రొడక్షన్ కంటే కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మోస్ట్లీ మోస్ట్ కేసెస్ లో వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే మెయిన్ మొక్కలో నుంచి ఒక వన్ ఆఫ్ ద బ్రాంచ్ తీసి దాన్ని మళ్ళీ వేరే కొత్త మొక్కగా నాటడం. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఆ మొక్కలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సేమ్ అలాంటి మొక్కే వస్తుంది మళ్ళీ. నీకు ఎక్కడ మిక్సింగ్ కానీ వేరియేషన్ కానీ ఈ కొత్త రకం వెరైటీస్ కానీ ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వదు. ఇప్పుడు మనం ఒక రెడ్ రోజ్ని ప్లాంట్ చేసాం, ఆ రెడ్ రోజే వస్తుంది మనకి, ఇంకా వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే కాకుండా మనం ఒకవేళ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ రెండు కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ ఇంకొకటి వైట్, ఈ రెండు సెక్షువల్లీ రీప్రొడ్యూస్ చేస్తే మనకి పింక్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది వేరియేషనే కాదా, డిఫరెన్స్ వచ్చింది కదా. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల ఏంటంటే కొత్త రకమైన స్పీషీస్ ప్రొడ్యూస్ అవుతాయి, వేరియేషన్ ఉంటుంది, ఒక డిసీజెస్కి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ద మైరియడ్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ వీ ఎంజాయింగ్, మైరియడ్ అంటే చాలా హ్యూజ్ నెంబర్ అని అర్థం. మనకి చాలా రకాలైన ఫ్లవర్స్ తెలుసు, మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆ ఫ్లవర్స్ని. అది ఎలాగంటే వాటి సెంట్ పర్ఫ్యూమ్, యాక్చువల్లీ సెంట్ అండ్ పర్ఫ్యూమ్స్ ఫ్లవర్స్ నుంచే మోస్ట్లీ తయారు చేస్తారు. తర్వాత కెమికల్స్, యాజ్ వీ సూన్ ఓవర్ ద రిచ్ కలర్స్ దట్ అట్రాక్ట్ అస్. ఏదైనా సరే కలర్స్ కానీ రిచ్గా ఉంటే అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. రెడ్ రోజ్ రెడ్నెస్ అనేది చాలా ఎలివేట్ అయితేనే మనం అట్రాక్ట్ అవుతాం. అట్ ఆల్ దే ఆర్ ఎయిడ్ టు సెక్షువల్ రీప్రొడక్షన్, ఇవన్నీ కూడా సెక్షువల్ రీప్రొడక్షన్కి ఎయిడ్ చేస్తున్నట్టు అనమాట. అంటే అంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అంటే ది రీప్రొడ్యూస్ బికాస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఫ్లవర్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ అస్, మన కోసం కాదు ఫ్లవర్స్ ఎగ్జిస్ట్ అయ్యేది, ఓన్లీ మన కోసం కాదు, యూజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్. ఓకే, సో మనం ఏంటంటే ఫ్లవర్స్ని మన కోసం కోసేసుకొని దాన్ని కళ్ళు పెట్టుకోవడము, లేకపోతే ఏదో మన హ్యాపీనెస్ కోసం, డెకరేషన్ పర్పస్ కోసం ఇలా వాడతాం. యాక్చువల్లీ ఫ్లవర్ అనేది దేనికోసం అంటే రీప్రొడక్షన్ కోసం. ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ షో సెక్షువల్ రీప్రొడక్షన్, ఇది ఒక స్టేట్మెంట్ జ్యోతి అసెషన్ రీజన్లో ఒకసారి స్టేట్మెంట్గా ఇచ్చారు ఈ క్వశ్చన్. ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ షో సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఎందుకు, రీజన్ ఏంటంటే, సో ఫ్లవర్ ఈజ్ నథింగ్ బట్ ద సెక్షువల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. లుక్ ఎట్ ద డైవర్సిటీ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ అంటే మనకి మొక్క పైకి వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ అన్ని ఒకలా అరేంజ్ అయ్యి ఉంటాయి. కొన్నిసార్లు ఫ్లవర్స్ వచ్చి చెట్టు అంతా ఉంటాయి, కొన్నిసార్లు ఫ్లవర్స్ చెట్టు పైనే ఉంటాయి. దాన్ని అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. సో వాటిలో ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్లో ఉండే ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి, సెప్పల్స్, పెటల్స్, ఆండ్రీషియం, గైనీషియం, ఇవన్నీ ఫ్లోరల్ పార్ట్స్. వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో చూస్తాం మనం. షోస్ అన్ అమేజింగ్ రేంజ్ ఆఫ్ అడాప్టేషన్. మనకి ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా అడాప్ట్ అవ్వడానికి, అంటే ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెటల్స్ ఉన్నాయి, పెటల్స్ బ్రైట్ కలర్లోనే ఉంటాయి, బ్రైట్ కలర్డ్ పార్ట్లోనే ఉంటాయి. అవి ఎంతకలా బ్రైట్ కలర్డ్ పార్ట్లో ఉంటాయి అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది, అట్రాక్ట్ చేయడానికి, పాలినేషన్ కోసం. సో ఇన్సెక్ట్స్ని, తర్వాత బ్యాట్స్, హనీబీస్ని, వీటన్నిటిని అట్రాక్ట్ చేయడం కోసం అవి చాలా కలర్డ్ పార్ట్స్లో ఉంటాయి. సో అప్పుడు అది పాలినేషన్ చేస్తుంది, దాని ద్వారా అప్పుడు రీప్రొడ్యూస్ అవుతుంది. సో టు ఎన్ష్యూర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్, ఎండ్ ప్రోడక్ట్స్ కోసమే అవి అలా మాడిఫై అయి ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ సీడ్స్, యాక్చువల్లీ ఫ్రూట్ దేనికంటే బేసికల్గా మనం ప్లాంట్ యొక్క సైడ్ నుంచి చూస్తే ఫ్రూట్ అనేది ప్రొటెక్షన్ కోసం అనమాట, ప్రొటెక్షన్ ప్లస్ సీడ్స్కి కొంత న్యూట్రిషన్ సప్లై చేయడానికి ఫ్రూట్స్. సో ఇన్ దిస్ చాప్టర్ లెట్ అస్ అండర్స్టాండ్ ద మార్ఫాలజీ స్ట్రక్చర్. మార్ఫాలజీ అంటే ఇప్పుడు పెటల్స్ ఉన్నాయి, పెటల్స్ అలానే ఎందుకున్నాయి, సెపల్స్ ఉన్నాయి అలానే ఎందుకున్నాయి, అవి వాటి షేప్ ఏంటి, అవి ఎందుకు అలా ఉన్నాయి, అటన్నిటిని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి.
స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో దాన్ని మనం యాంజియోస్పర్మ్స్ అంటాం. సో యాంజియో అంటే అర్థం కేస్ అని, కేస్ అంటే కవరింగ్, యాంజియో అంటే అర్థం కవరింగ్, స్పర్మ్స్ అంటే సీడ్స్ ఇక్కడ. సో ఫ్లవర్, ఫ్లవర్ అంటే ఏ ఫ్యాసినేటింగ్ ఆర్గాన్ ఆఫ్ యాంజియోస్పర్మ్. సో యాంజియోస్పర్మ్స్ లో ఉండే ఒక స్పెషల్ ఆర్గాన్ ఫ్లవర్ అన్నమాట. సో హ్యూమన్ బీయింగ్స్ హ్యాడ్ దేర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఫ్లవర్స్. మనకి ఫ్లవర్స్ కి చాలా దగ్గర సంబంధాలు అని కాదు, మోస్ట్లీ మనం ప్రతి దాంట్లో ఫ్లవర్స్ వాడతాం. మనం ప్రే చేయాలన్నా, ఏదన్నా ఎవరినన్నా అడార్ చేయాలన్నా, బాగుంది అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా ఫ్లవర్స్ ఇస్తాం. సో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఫ్లవర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ పార్ట్ అని. సో కాబట్టి ఫ్లవర్స్ నే మనం ఎక్కువ వాడతాం. ఫ్లవర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎస్థెటిక్, ఆర్నమెంటల్, సోషల్, రిలీజియస్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి ఫ్లవర్స్ కి. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యూస్డ్ ఫర్ ద సింబల్ ఆఫ్ కన్వేయింగ్ ద ఇంపార్టెంట్ హ్యూమన్ ఫీలింగ్స్. సో మన మనలోని ఫీలింగ్స్ అన్నింటిని చెప్పడానికి ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. జస్ట్ లవ్, అఫెక్షన్, హ్యాపీనెస్, గ్రీఫ్, మౌనింగ్, ఈవెన్ బాధకి కూడా మనం ఫ్లవర్సే ఇస్తాం. సో ప్రతి దానికి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అంటే దానికి ఫస్ట్ డెకరేటివ్ పార్ట్ ఏంటంటే ఫ్లవర్స్. పెట్టాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టచ్చు, కానీ మోస్ట్లీ మనం న్యాచురల్ ఫ్లవర్సే వాడతాం. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఫ్లవర్స్కి. సో లిస్ట్ ఆఫ్ ద లీస్ట్ 5 ఫ్లవర్స్ ఆఫ్ ఆర్నమెంటల్ వాల్యూ. సో మనకు తెలిసిన ఫ్లవర్స్లో ఆర్నమెంటల్ వాల్యూ, ఆర్నమెంటల్ అంటే మనం డెకరేట్ చేస్తాం కదా, దాంట్లో మనకు తెలిసిన వెరీ ఇంపార్టెంట్ ఫ్లవర్ వచ్చి రోజ్. రోజు, దాని తర్వాత మల్లెపూలు, బంతిపూలు, చామంతి పూలు, ఇవన్నీ ఆర్నమెంటల్ వాల్యూ ఎక్కువ వీటికి. ఆర్ కామన్లీ కల్టివేటెడ్, ఇవి ఫ్లవర్స్ కోసమనే కల్టివేట్ చేస్తారు. కొన్ని ప్లాంట్స్ ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ కోసం కల్టివేట్ చేస్తాం. ఫ్రూట్స్ కోసం కల్టివేట్ చేసేవన్నీ కూడా ఏంటంటే పూత వచ్చాక ఇంపార్టెంట్. ఓకే, సో జ్యోతి వినిపిస్తుంది కదా? హలో, 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 వినిపిస్తుంది మ్యామ్. ఓకే, యాక్చువల్లీ ఈ ఫ్లవర్ ఏంటంటే దతూరా ఫ్లవర్. ఈ ఫ్లవర్ లో, ఈ ఫ్లవర్ మనకి బేసిక్ అన్నమాట. ఫ్లవర్ లో ఉండాల్సిన పార్ట్స్ అన్ని కూడా ఇందులో చూడొచ్చు మనం. ఇది సెప్పల్ ఫస్ట్ కింద నుంచి వస్తే. ఇది యాక్చువల్లీ పెడికల్ జ్యోతి, పెడికల్ అంటే కాడ. ఇది సెప్పల్, పెడికల్ వచ్చి ఫ్లవర్ ని ప్లాంట్ తోటి అటాచ్ అయ్యేలా చేస్తుంది. దాని తర్వాత ఇది సెప్పల్. సెప్పల్ ఏం చేస్తుంది అంటే ఫ్లవర్ మొగ్గగా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్లస్ ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది ఫోటోసింథసిస్ జరుగుతుంది దీంట్లో. ఎక్కడ గ్రీన్ కలర్ పార్ట్స్ ఉంటాయో అక్కడంతా ఫోటోసింథసిస్ జరగద్ది మనకి. దాని తర్వాత ఇవి వచ్చి, ఇవి సెప్పల్స్, ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది యూజువల్ గా. ఇది వచ్చి పెటల్స్. పెటల్స్ ఏ కలర్డ్ పార్ట్ అన్నమాట. మన ఫ్లవర్ ని అట్రాక్ట్ చేసేదే పెటల్స్. దాని తర్వాత ఇది వచ్చి, ఇవి వచ్చి స్టేమెన్స్ అన్నమాట, స్టేమెన్స్. సో ఈ స్టేమెన్స్ పైన ఉండే వీటిని యాంథర్ అంటాం. సో ఈ కాడల్ని స్టేమెన్స్ అంటాం. ఈ పైన, ఈ స్టేమెన్ పైన ఉండేది యాంథర్. ఈ స్టేమెన్ ప్లస్ యాంథర్, ఇవి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటే యాండ్రీషియం అంటాం. సో ఇది ఈ మధ్యలో ఉండే ఒకే ఒక కాడని స్టిగ్మా అంటారు. సో ఈ దీన్నే పిస్టిల్ అని కూడా అంటాం, స్టిగ్మా. సో ఈ పైన ఉండే ఈ పార్ట్ని మాత్రం స్టిగ్మా అంటాము. సో ఈ పొడుగ్గా ఉండేదాన్ని పిస్టిల్ అంటాం, ఈ మొత్తాన్ని పిస్టిల్ అంటాం. ఈ పిస్టిల్లో ఉండేది, సో ఇది స్టైల్, ఇది స్టిగ్మా. పిస్టిల్లో మనకి ఇది స్టైల్, ఈ కాడలాగా ఉండేది స్టైల్, ఇది స్టిగ్మా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్లో ఓన్లీ ఈ స్టేమెన్స్ మాత్రమే ఉంటే వాటిని స్టేమినేటెడ్ ఫ్లవర్స్ అంటారు, అంటే మేల్ ఫ్లవర్స్ అని. సో ఫ్లవర్స్ లో ఓన్లీ పిస్టిల్స్ ఉంటే పిస్టిలేటెడ్ ఫ్లవర్స్ అంటారు, అంటే ఫీమేల్ ఫ్లవర్స్ అని. సో ఈ ఫ్లవర్ వచ్చి, ఇది మొనీషియస్ డైషియస్ జ్యోతి? మొనీషియస్ అంటే బైసెక్చువల్ అని అర్థం. సో ఈ కింద కనిపిస్తున్నదే ఓవరి, ఇది ఓవరి. ఓకే, సో నెక్స్ట్. సో హోమ్ గార్డెన్స్ లో ఎక్కువ మనం ఫ్లవర్స్ పెంచుతాం. To find out the names of 5 more flowers that are used in social cultural celebrations lo manam ekkuga vaade flowers. Have you heard of floriculture?
ఫ్లోరికల్చర్ అంటే ఓన్లీ ఫ్లవర్స్ కోసం మాత్రమే పెంచుతారు దాన్ని. సో టు ద బయాలజిస్ట్ ఫ్లవర్స్ ఆర్ మార్ఫోలాజికల్లీ అండ్ ఎంబ్రియోలాజికల్లీ మార్వెల్స్. మార్వెల్ అంటే అది ఒక అద్భుతం అనమాట. అండ్ ఫర్ ద సైట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. of క్లాస్ లెవెన్లో మనం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ చూసాం. సో విల్ హెల్ప్ టు రీకాల్ ద పార్ట్స్ టిపికల్ ఫ్లవర్. ఒక టిపికల్ ఫ్లవర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూసాం. ఫస్ట్ పెడికల్ ఉంటుంది, పెడికల్ అంటే కాడ. తర్వాత సెపల్స్, సెపల్స్ పెటల్స్, సెపల్స్ పెటల్స్. సో తర్వాత స్టేమెన్స్, పిస్టల్స్. ఇవి మేజర్గా ఉంటే పార్ట్స్. సో వాటిల్లో మళ్ళీ ఒక సెకండ్. ఓకే, సో తర్వాత బయాలజిస్ట్కి ఏంటంటే ఫ్లవర్ అనేది మార్ఫలాజికల్లీ అదొక అద్భుతం అనమాట. సో కెన్ యూ నేమ్ ద టూ పార్ట్స్ ఇన్ ద ఫ్లవర్ విచ్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ యూనిట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్? అంటే ఆండ్రీషియం ఒకటి, గైనీషియం అంటే అంటే స్టేమెన్స్, పిస్టల్స్. రీప్రొడక్టివ్గా ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు పెటల్స్కి సెపల్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు, అవి లేకపోయినా రీప్రొడక్షన్ జరగద్ది. సో వెరీ ఇంపార్టెంట్గా ఉండేది రెండే రెండు, ఒకటి ఆండ్రీషియం ఇంకొకటి గైనీషియం. ఓకే, సో ఇప్పుడు మనం నిన్న చాప్టర్లో ఏం చూసాం, ఈ టోటల్ రీప్రొడక్షన్ని త్రీ ఈవెంట్స్గా డివైడ్ చేసాం. ఒకటి ప్రీ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ జరిగే ముందు, ఒకటి ఫర్టిలైజేషన్, ఇంకొకటి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. ఈ చాప్టర్లో కూడా అలానే ఉంటుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా ఫర్టిలైజేషన్ జరగకముందు ఎలా ఉంటుంది, ఫర్టిలైజేషన్ అప్పుడు ఏం జరగద్ది, ఫర్టిలైజేషన్ తర్వాత ఏమవుద్ది, సో అదే ఈ చాప్టర్ గురించి. అది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. సో ప్రీ ఫర్టిలైజేషన్, అసలు ఫర్టిలైజేషన్ జరగకముందు ఏం జరుగుతుందంటే, మచ్ బిఫోర్ ద యాక్చువల్ ఫ్లవర్ ఈస్ సీన్ ఆన్ ద ప్లాంట్, సో ద డెసిషన్ దట్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు ఫ్లవర్ హ్యాస్ టేక్స్ ప్లేస్. సో ఫ్లవర్ అనేది ఫస్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో సెవెరల్ హార్మోనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ ఇనిషియేటెడ్ విచ్ లీడ్ టు ద డిఫరెన్సియేషన్ అండ్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ ప్రైమార్డియం. అంటే మనకి చాలా డెవలప్మెంట్స్, డిఫరెన్సియేషన్స్ అవన్నీ జరిగి ఒక పువ్వు పుట్టడానికి ఒక చిన్న చిన్న బడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే ఫ్లోరల్ ప్రైమార్డియం అంటారు. సో ఇన్ఫ్లోరసెన్స్, ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ ఫార్మ్ విచ్ బేర్ ద ఫ్లోరల్ బడ్స్. అలా చాలా కాడల్లాగా ఫామ్ అయ్యి ఇన్ఫ్లోరసెన్స్, ఒక ఫ్లోరల్ అరేంజ్మెంట్ లాగా మనకు ఉంటుంది. అండ్ దెన్ ద ఫ్లవర్స్, ఇన్ ద ఫ్లవర్స్ ద మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, ద ఆండ్రీషియం అండ్ గైనీషియం డిఫరెన్షియేట్ అండ్ డెవలప్. ఫ్లవర్లో కూడా మేల్ పార్ట్ సపరేట్గా, ఫీమేల్ పార్ట్ సపరేట్గా మనకి మేల్ పార్ట్స్ వచ్చి ఆండ్రీషియం, ఫీమేల్ పార్ట్స్ వచ్చి గైనీషియం. అవి రెండు డిఫరెన్షియేట్ అవుతాయి మనకి. అంటే ఫ్లోరల్లో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క పార్ట్ లాగా డెవలప్ అయ్యి మనకి కంప్లీట్ ఫ్లవర్ ఇస్తుంది. వీ విల్ రీకలెక్ట్ దట్ ఆండ్రీషియం కన్సిస్ట్ ఆఫ్ రోల్ ఆఫ్ స్టేమెన్స్. ఆ స్టేమెన్స్ కూడా మనకి ఒక రౌండ్గా అరేంజ్ అయి ఉంటుంది. సో రిప్రజెంటింగ్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అండ్ ద గైనీషియం రిప్రజెంట్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. సో స్టేమెన్స్, సో ఫస్ట్ వచ్చి స్టేమెన్స్ చూద్దాం. స్టేమెన్ అంటే మేల్ రీప్రొడక్టివ్. సో స్టేమెన్, మైక్రోస్పరాంజియం అండ్ పాలెన్ గ్రెయిన్. సో ఫస్ట్ నేను ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జ్యోతి. సో ఇది మొత్తాన్ని స్టేమెన్ అంటాం మనం. ఈ మొత్తాన్ని స్టేమెన్ అంటాం. ఈ స్టేమెన్ మీద ఇది ఉండే ఇదే యాంథర్. ఈ యాంథర్ని క్రాస్ సెక్షన్ చేస్తేనే ఈ పిక్చర్. ఈ యాంథర్ని కట్ చేస్తే దీంట్లో ఈ కనిపించే ఈ లోపల ఈ బటర్ఫ్లై షేప్లో ఉండే దాంట్లో మైక్రోస్పొరాంజియం అనే టిష్యూ ఉంటుంది. ఆ మైక్రోస్పొరాంజియం నుంచే మనకి పాలన్ గ్రెయిన్స్ వస్తాయి. సో షోస్ ద టూ పార్ట్స్ టిపికల్లీ స్టేమెన్, ద లాంగ్ స్లెండర్ స్టాక్ కాల్డ్ ఫిలమెంట్. దీన్ని ఫిలమెంట్ అంటాం. అండ్ ద టర్మినల్ బైలోబల్ స్ట్రక్చర్. ఇప్పుడు నీ కట్ చేసినప్పుడు ఇక్కడ రెండు లోబ్స్ కనిపించాయి కదా, లోబ్ వన్, లోబ్ టూ. ఈ బైలోబల్ స్ట్రక్చర్ని మనం యాంథర్ అంటాం. ఓకే, సో ఇది స్టేమెన్. స్టేమెన్లో టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఫిలమెంట్, ఇంకొకటి వచ్చి యాంథర్. యాంథర్ ఏంటంటే బైలోబల్ స్ట్రక్చర్. సో ద ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద ఫిలమెంట్ విల్ బీ అటాచ్డ్ టు ద థలామస్. ఇది ప్రాక్సిమల్, ఈ కింద ఉండేది ప్రాక్సిమల్, ఇది డిస్టల్ అనమాట. ప్రాక్సిమల్ ఎండ్ ఏమో థలామస్కి అటాచ్ అవుతుంది, లేదా పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్స్కి అటాచ్ అవుతుంది ఈ ప్రాక్సిమల్ ఎండ్.
So the number of stamens, the number and length of the stamens are variable in flowers of different species. ఒక్కొక్క ఫ్లవర్ లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ స్టేమెంట్స్ ఉంటుంది, లేదా లెంగ్త్ కొన్నిట్లో పొడుగ్గా ఉంటుంది, కొన్నిట్లో పొట్టిగా ఉంటుంది. ఇఫ్ యు వాంట్ టు రీకలెక్ట్ ద స్టేమెన్ ఆఫ్ ఈచ్ ఫ్రమ్ 10 ఫ్లవర్స్ ఈచ్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీషస్ అరేంజ్డ్ ఆన్ ద స్లైడ్, సో యూ వుడ్ లైక్ టు అప్రిషియేట్. నేను ఒక స్లైడ్స్ లో చూసినప్పుడు అయితే మనకి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే స్టేమెంట్స్ ఎన్ని స్టేమెంట్స్ ఇలా ఇంత డిఫరెన్సియేషన్ ఉంటుందా స్టేమెంట్స్ లో కూడా అని. So careful observation of each stamen under the dissecting microscope. మామూలుగా అయితే ఇంటర్మీడియట్ లో మనం ప్రాక్టికల్ లో చేస్తాం. సో స్టేమెన్ ని కట్ చేసి మనం మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో ఈ బైలోబులర్, మైక్రోస్పొరాంజియం, సో విత్ నీ డయాగ్రామ్స్ విల్ అడాప్ట్ రెగ్యులర్ ఇన్ షేప్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ఆంథర్స్ ఇన్ డిఫరెంట్ ఫ్లవర్స్. ద టిపికల్ యాంజియోస్పర్మ్ ఆంథర్ ఈస్ బైలోబ్. సో టిపికల్ మోస్ట్ టిపికల్ అంటే జనరల్ అనమాట, ఏ టిపికల్ అంటే స్పెషల్ కేస్. సో టిపికల్ గా వచ్చి బైలోబే, ఇలా రెండు లోబ్స్ ఉంటాయి కట్ చేస్తే, విత్ ఈచ్ లోబ్ హ్యావింగ్ టూ తీక. సో ఇప్పుడు ఇది బైలోబ్డ్, సో ఇది ఒక లోబు, ఇది ఒక లోబు. మళ్ళీ ఈచ్ లోబుని తీసుకుంటే రెండు తీకాలు ఉంటాయి, ఇది ఒక తీక, ఇది ఒక తీక. సో ఈచ్ లోబ్ హ్యాస్ టూ తీక, సో దట్స్ వై వి కాల్ ఇట్ యాస్ డైథీకస్. ఆఫ్టర్ లాంగిట్యూడినల్ గ్రో runs the length wise separating the theca. So ikkada oka chinna madata laga untundi, danne manam groove antam. A longitudinal groove ve theca ni separate chestadi, idu oka theca ga, idu oka theca ga. So let us understand the various types of tissue and their organization in the transverse section of anther. Ante anther ni ila addanga cut chesinappudu maniki ee rendu vishayalu ardhamayyi, idi bilobed dithecus an, each lobe malli dithecus an. So let us understand the various types of tissue. So the bilobed nature of anther is very distinct in the transverse section of anther. So bilobed nature is chala distinct anamata. The anther has four sides. Okoka anther lo four sides untai. So danni manam tetragonal structure antam. So 1 2 3 4 four sides unnai kada. Oka anther ni cut chesinappudu manaku four sides kanipichayi. So kabatti danni tetragonal structure antam. సో అంటే ఒక్కొక్క తీకాలో ఒక్కొక్క మైక్రోస్పొరాంజియం ఉంటుంది అని. సో ఇక్కడ మైక్రోస్పొరాంజియం ఉంటుంది ఈ తీకాలో, మళ్ళీ ఈ తీకాలో మైక్రోస్పొరాంజియం ఉంటుంది, ఈ తీకాలో మైక్రోస్పొరాంజియం, అలాగా ఫోర్ మైక్రోస్పొరాంజియాస్ ఉంటాయి. సో ఎట్ ద కార్నర్స్ టూ ఇన్ ఈచ్ లోబ్, ఒక లోబ్లో రెండు ఉంటాయి. సో ఎన్ని తీకాస్ ఉంటే అన్ని మైక్రోస్పొరాంజియాస్ ఉంటాయి అని అర్థం. సో మైక్రోస్పొరాంజియా ఫర్దర్లీ విల్ డెవలప్ ఇన్ టు పాలన్ సాక్. సో పాలన్ సాక్ గా డెవలప్ అవుతుంది. They extend longitudinally along the length of anther and are packed with pollen grains. Mix manaki chuttu microsporangium untundi, aa microsporangium nunchi pollen grains develop ayyi, pollen grains develop ayyi, they extend longitudinally all through the length of the anther and packed with pollen grains. Okay, manaki anther cut chesi lopal open chesthe first bite ku vachedi pollen grains. ఆ పాలన్ గ్రెయిన్స్ ని అలా అలా బ్రష్ తో తీసేస్తూ ఉంటే మనకి సైడ్ లో ఉండే ఆ టిష్యూవే మైక్రోస్పొరాంజియం. ఆ మైక్రోస్పొరాంజియం కూడా కొంచెం రిమూవ్ చేస్తే ఆ ఇంకా బయట ఉండేది ఆ తీక. సో ఆ తీక ఒక ఒక లోబ్ కి టూ తీక ఉంటుంది. సో అలాగే టోటల్ ఆన్సర్ కి టూ లోబ్స్ ఉంటాయి. టూ లోబ్స్ అనేది వచ్చి టిపికల్, ఇప్పుడు నేను చెప్పే పార్ట్స్ అన్ని కూడా టిపికల్ అనమాట. జనరల్ గా ప్రతి ప్లాంట్ కి ఉండాల్సిన ప్లాంట్, కొన్ని ఏమన్నా స్పెషల్ టైప్స్ ఉంటే అప్పుడు వాటిలో మారుతాయి. సో ద మైక్రోస్పొరాంజియా డెవలప్ ఫర్దర్ అండ్ బికమ్ ద పాలన్ సాక్స్. సో మైక్రోస్పొరాంజియం డెవలప్ అయ్యి దాని తర్వాత పాలన్ సాక్స్ అవుతుంది. దే ఎక్స్టెండ్ లాంగిట్యూడినల్లీ ఆల్ త్రూ ద లెంగ్త్ ఆఫ్ ద యాంటర్ అండ్ ప్యాక్డ్ విత్ పాలన్ గ్రెయిన్స్. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మైక్రోస్పొరాంజియం గురించి. సో ఇన్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్, లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే నిలువుగా కోయడం, ట్రాన్స్వర్ సెక్షన్ అంటే అడ్డంగా కోయడం. సో అడ్డంగా కోసినప్పుడు ద టిపికల్ మైక్రోస్పొరాంజియం విల్ అపియర్స్ నియర్ ద సర్కిల్ ద అవుట్లైన్. ఇప్పుడు మనం తీక చుట్టూ సర్కిల్ లాగా ఉంది కదా, ఆ సర్కిల్ దగ్గర మనకి మైక్రోస్పొరాంజియం ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ సరౌండెడ్ బై ఫోర్ వాల్ లేయర్స్ ద్వారా సరౌండ్ అయి ఉంటుంది. అదేంటంటే ఒకటి ఎపిడర్మిస్, ఇంకొకటి ఎండోథీషియం, ఇంకా మిడిల్ లేయర్స్ అండ్ టెపెటమ్. సో ఇలా ఫోర్ లేయర్స్ ద్వారా ఈ మైక్రోస్పొరాంజియం సరౌండ్ అవుతుంది. ఈ ఫోర్ లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫోర్ లేయర్స్ ఆర్డర్ అడుగుతారు ప్రీవియస్ చాలా క్వశ్చన్స్లో. ఎపిడర్మిస్ ఎప్పుడైనా సరే వెరీ అవుటర్ లేయర్ పేరు ఎపిడర్మిస్. ఇప్పుడు మన స్కిన్ కూడా
బయట ఉండే లేయర్ ని ఎపిడర్మిస్ అనే అంటారు. సో ఎపిడర్మిస్ ని తీసేస్తే ఎండోథీషియం ఉంటుంది, ఎందుకంటే అది తీక లోపల ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మిడిల్ లేయర్స్ ఉంటాయి, ఆ మిడిల్ లేయర్స్ కూడా తీసేస్తే టెపెటమ్ అంటాం. టెపెటమ్ అంటే రూఫ్ అని అర్థం యాక్చువల్గా. సో ద అవుటర్ త్రీ వాల్ లేయర్స్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్. సో మనకి ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ ఈ మూడు కూడా ప్రొటెక్షన్ కోసమే. హెల్ప్స్ ఇన్ డైహెసెన్స్ ఆఫ్ యాంథర్, అంటే యాంథర్ అతుక్కొని పాలన్ ని రిలీజ్ చేయడానికి. సో యాంథర్ డైహెసెన్స్ అంటే స్ప్లిట్ అవ్వడం అనమాట. యాంథర్ మనకి స్ప్లిట్ అయ్యి దాంట్లో నుంచి పాలన్ రిలీజ్ చేస్తుంది. సో యాంథర్ పగిలి పాలన్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ద ఇన్నర్ మోస్ట్ వాల్ లేయర్, సో లోపల ఇంకా కట్ చేస్తే చాలా లోపలగా ఉన్నదాన్ని టెప్పటం అంటాం. ఈ టెప్పటమే మనకి పాలన్ గ్రెయిన్ ని నౌరిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చదువుకున్న ఫోర్ లేయర్స్ లో, సో ఫస్ట్ త్రీ లేయర్స్ ఫంక్షన్ వచ్చి మనకి ప్రొటెక్షన్, నెక్స్ట్ ఉన్న లేయర్ ఫంక్షన్ వచ్చి నౌరిష్మెంట్. నౌరిష్మెంట్ అంటే ఈ మైక్రోస్పోరాంజియం కి మనకి న్యూట్రిషన్ ప్రొడ్యూస్ చేయడానికి, న్యూట్రిషన్ ఇవ్వడానికి దానికి. సో ఇట్ నౌరిషెస్ ద డెవలపింగ్ పాలన్ గ్రెయిన్స్. సో సెల్స్ ఆఫ్ ద టెపెటమ్ ప్రొసెస్ ద డెన్స్ సైటోప్లాజం, ఎందుకంటే దీనికి నౌరిష్మెంట్ ఇవ్వాలి కదా కాబట్టి. అండ్ జనరల్లీ హ్యావ్ మోర్ దాన్ వన్ న్యూక్లియస్, ఒక న్యూక్లియస్ కంటే ఎక్కువ ఉంటుంది ఈ టెపెటమ్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టెపెటమ్లో జనరల్గా ఇట్ ఈస్ బై న్యూక్లియేటెడ్ అంటే మోర్ దాన్ వన్ న్యూక్లియస్ ఉంటుంది అనమాట. అండ్ యాంథర్ ఈస్ యంగ్. The group of compactly arranged homogeneous cells called sporogenous tissue occupies the center of each microsporangium. So, మనకి మైక్రోస్పరాంజియం కి సెంటర్ లో ఉండేదాన్ని స్పోరోజీనస్ టిష్యూ అంటారు. అది అది యంగ్ గా ఉన్నప్పుడు, యంగ్ యాంథర్ గా ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యాంథర్, యాంథర్ ని కట్ చేస్తే దాంట్లో టూ లోబ్స్ ఉంటాయి. సో ఇది బైలోబులర్. మళ్ళీ ఆ రెండు లోబ్స్ ని కట్ చేసి చూస్తే రెడ్ తీక ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే బైలోబులర్ అండ్ డైథీకస్. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సెంటర్లో మనకి మైక్రోస్పొరాంజియం ఉంటుంది. ఈ మైక్రోస్పొరాంజియం బయట మనకి ఫోర్ లేయర్స్ ఉంటుంది, ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, సో అండ్ టెపెటమ్. సో ఎపిడర్మిస్, ఇంకా ఎండోథీషియం, ఇంకా ఫైనల్గా మిడిల్ లేయర్స్ వచ్చి ఫర్ ప్రొటెక్షన్. తర్వాత వెరీ లోపల ఉండేది టెపెటమ్ వచ్చి ఫర్ న్యూట్రిషన్ పర్పస్, మైక్రోస్పొరాంజియంకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి. సో ఇంకోటి ఏంటంటే సో లోపల సెంటర్లో ఉండే టిష్యూనే మనం మైక్రోస్పొరాంజియం అంటాం. అదే చిన్నప్పుడు అది కొంచెం యంగ్గా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం అంటే స్పోరోజీనస్ టిష్యూ అంటాం. సో ఇక్కడ పేర్లోనే ఉంది స్పోరోజీనస్, అంటే పాలన్ గ్రెయిన్స్ అంటే నథింగ్ బట్ స్పోర్స్ కదా, ఆ పాలన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసే టిష్యూ అని. సో నెక్స్ట్ మైక్రోస్పోరోజెనిసిస్. మైక్రోస్పోరోజెనిసిస్ అంటే మైక్రోస్పోర్స్ ని ప్రొడ్యూస్ చేసేది ఎలాగా. సో మైక్రోస్పోర్స్ అంటే నథింగ్ బట్ పాలన్ గ్రెయిన్స్. యాజ్ ద యాంథర్ డెవలప్ ద సెల్స్ ఆఫ్ ద స్పోరోజీనస్ టిష్యూ అండర్గో మియోటిక్ డివిజన్.
వైట్ ఎక్కడ చూసినట్టయితే ఎపిడర్మిస్, ఇక్కడ కోరిలేట్ చేసుకోవచ్చు, ఇది ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ ని కూడా తీసేస్తే మనకి ఇక్కడ ఉండేది ఎండోథీషియం. సో ఎండోథీషియం, ఈ ఎండోథీషియం ని కూడా తీసేస్తే మనకి కనిపించేది మిడిల్ లేయర్స్, ఇది మిడిల్ లేయర్స్. దాని తర్వాత ఈ మిడిల్ లేయర్స్ ని కూడా తీసేస్తే మనకు ఉండేది టెపెటమ్. ఈ టెపెటమ్ ని కూడా తీసేస్తే లోపల ఉండేది స్పోరోజీనస్ టిష్యూ. ఈ స్పోరోజీనస్ టిష్యూనే మనకి పాలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ స్పోరోజీనస్ టిష్యూ ఒక్క సెల్, ఇందులో ఉండే ఒక్క సెల్ మియోసిస్ చెంది 4 మియోసైట్స్ గా డివైడ్ అవుతుంది, అంటే 4 పాలన్ గ్రెయిన్స్ గా. సో 1:4 అనమాట, ఒకటి డివైడ్ అయితే మనకి 4 సెల్స్ వస్తుంది. సో ఇది వచ్చి సెల్యులర్ అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ నీకు టెపెటమ్ చూసినప్పుడు అయితే వీటికంటే కూడా దీనికి సైటోప్లాజం ఎక్కువ ఉంది, ప్లస్ ఏంటంటే న్యూక్లియై కూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ పగిలింది కదా ఈ పిక్చర్ లో, సో దీని డైహెషన్ అంటాం జ్యోతి. ఇలా ఈ యాంతర్ లోబ్ పగిలి ఇలా పాలెన్ గ్రెయిన్స్ బయటికి రావడాన్ని డైహెషన్ అంటాం. సో నీకు ఆ 4 లేయర్స్ పగిలితేనే పాలెన్ గ్రెయిన్స్ అనేవి బయటకు వస్తాయి. As each cell of the sporogenous tissue, మనకు సెంటర్లో ఉండే స్పోరోజీనస్ టిష్యూ ఏంటంటే ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ 1 మైక్రోస్కోపిక్ టెట్రాడ్. అంటే ఒక సెల్, ఒక స్పోరోజీనస్ సెల్ వచ్చి మనకి 4 సెల్స్గా డివైడ్ అవుతుంది, దాన్నే మైక్రోస్పోర్ టెట్రాడ్ అంటాం. సో ఈచ్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఆఫ్ 1 పాలెన్ గ్రెయిన్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్. ఈచ్ పొటెన్షియల్ పాలెన్ ఆర్ ద మైక్రోస్పోర్ సెల్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్ from the pollen mother cell, so through meiosis we call it as microsporogenesis. So the microspores as they are formed are arranged in a cluster of 4 cells. So the microspore tetrad, as the anthers mature and dehydrate and the water loss ainappudu the microspores dissociate from each other and develop into pollen grains. So మనకి యాక్చువల్లీ ఏంటంటే ఈ స్పొరాంజియం టిష్యూ నుంచి ఒక సెల్ వస్తుంది, ఒక స్పెషలైజ్డ్ సెల్స్ లాగా బయటకు వస్తుంది, వాటినే మనం మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటాం. ఒక్కొక్క మైక్రోస్పోర్ మదర్ సెల్ మనకి 4 పాలన్ గ్రెయిన్స్ ఇస్తుంది. సో ఆ మైక్రోస్పోర్ టెట్రాడ్ని ఫామ్ చేసి యాజ్ ద యాంథర్ మెచ్యూర్స్, యాంథర్ మెచ్యూర్ అయ్యి డీహైడ్రేట్ అయినప్పుడు ఈ మైక్రోస్పోర్స్ డిసోసియేట్ అయ్యి ఈచ్ అదర్ బయటికి వచ్చి అవి పాలన్ గ్రెయిన్స్గా డెవలప్ అవుతాయి అన్నమాట. So inside each microsporangium, several thousands of microspores or pollen grains are formed that are released with dehiscence. So dehiscence of anther ante anther pagaldam anamata, adu eppudu jarugutundante adi baaga dry ayipoyi dehydrate ayinappudu jarugutundi. Okay na? Okay ma'am.